అడియోస్ ఆమిగో అంటే గుడ్ బై మై ఫ్రెండ్ అని అర్థం ఇక సినిమా చూసాక నాకైతే వద్దు వద్దు ఫుల్గా సాగరీసారు ఇది నా ఎక్స్పీరియన్స్ సరిపోతే శనివారంకి మ్యూజిక్ ఇచ్చిన జేక్స్ విజయ్ గారు అండ్ గోపి సుందర్ గారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకి కొన్ని లిమిటెడ్ చోట్ల వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ పై సూరజ్ వెంజరమూడి గారు అండ్ ఆసిఫ్ అలీ గారు కొన్ని కామెడీ అండ్ ఎమోషన్స్ కాస్త ఫీల్ అయ్యే ఫ్రెండ్షిప్ సీన్స్ అది కూడా గట్టిగా మాట్లాడితే సినిమా మొత్తంలో ఒక అరగంట అంతే ఇవి ప్లస్ పాయింట్స్ ఇదే కాన్సెప్ట్ని ఒక గంటలో చెప్పేసి ఉంటే బాగున్నాను ఇక మిగిలిన టూ అవర్స్ని డిలీట్ చేసేసినా లేదా పేషెన్స్తో చూసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంతలా ఓవర్ స్ట్రెచ్డ్ అనే చెప్పాలి ఎంతకీ తరగదు ఫినిష్ అవ్వదు ఆపి ఆపి చూసేవాడిని ఇంకెంతసేపురా బాబు అడగాల్సిన పాతికి వేయలేదో ఫ్రెండ్ అని అడిగేయచ్చు కదా అని అడగక ముందేమో ఒక గంట నలభై మూడు నిమిషాలు అడిగిన తర్వాత ఒక గంట సేపు టూ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ లాంగ్ రన్ టైమ్తో థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఇక చూశాక నాకైతే ఒకటే ఫీలింగ్ థియేటర్లో ఈ సినిమా చూసిన వాళ్ళ కోసం ఒక రెండు సెకండ్ల మౌనం పాటిస్తా రన్ టైం ఏమో టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ కానీ నాకు మాత్రం ఒక ఎయిట్ అవర్స్ రన్ టైం ఉన్న ఒక బోరింగ్ వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది దీన్ని ఫినిష్ చేయడానికి నేను పడిన అవస్థ ఉంది చూడండి వర్ణించలేంది ఎంత లాగుడు లాగారంటే అసలు ఎక్స్పెరిమెంట్ అనాలో పాయింట్ లెస్ అనాలో ఏమో ఈ వీక్ ఈ రివ్యూకు ముందు వరకు సిక్స్ మూవీస్ చూసి సిక్స్ రివ్యూస్ని ఇస్తే ఈ ఒక్క సినిమానే ఒకేసారి సిక్స్ మూవీస్ని చూసిన ఫీలింగ్ ఇచ్చింది అంత డ్రాగడ్ ఫిల్మ్ ఇది అందువలన బాగున్న పోర్షన్స్ కొన్ని ఉన్నప్పటికీ వాటి కోసం టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ చూడాలా అనే ఫీలింగ్లో ఆ ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కూడా కొట్టుకుపోయింది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏంటేం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే సూరజ్ చంద్రమూడి గారి అమ్మగారికి సడన్గా హెల్త్ బాగోకపోవడంతో ఒక ట్వంటీ ఫైవ్ అవసరం పడుతుంది కానీ చేతిలో డబ్బులు ఉండవు అప్పుడే ఒక రిచ్ అండ్ ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ఒక ర్యాండమ్ పర్సన్ అలియాస్ అలీ గారి పరిచయం అయ్యాక ఏం జరిగింది వాళ్ళ అమ్మగారికి నయమైందా లేదా అన్నది స్టోరీ అసలు అన్నోన్ అండ్ ర్యాండమ్ పర్సన్తో ఫ్రెండ్షిప్ అనే ఒక మంచి పాయింట్ని తీసుకున్న ట్రీట్మెంట్ ఉంది చూడండి ఆ జర్నీ ఏదైతే ఉందో జస్ట్ ఆ మూమెంట్కి బాగుందనేలా కొన్ని సీన్స్ ఉంటాయి బట్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో సహనానికి పరీక్ష పెడతాయి సినిమాలో హీరోలు ఇద్దరు రోల్స్లో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్కి స్పెషల్గా సీన్స్ ఏం వీరు జస్ట్ అలా వీళ్ళల్లో వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ వెళ్తారంటే ఇలా నా లైఫ్లో ఒకరున్నారు ఇలా నాకు లవర్ ఉండేది అంటూ కనీసం అలా వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకున్నట్టు కాకుండా డిఫరెంట్గా సీన్స్గా చూపించిన ఫ్లాష్ బ్యాక్ మోడ్లో బాగుండు ఆ ప్రాబ్లంని ఎప్పుడో చెప్పేస్తే అయిపోయేది ఎందుకని మరీ అంతసేపు తీసుకొని అప్పుడు పాతికి వేలు అడిగించారు మరి డైరెక్టర్గా తెలియాలి మధ్యలో ఊపిరి సినిమాలో నాగార్జున అనుష్క గారి స్టోరీ అది కూడా మాటల్లో చెప్పేసేది ఇందులో ఇంకా ఇలాంటివే అన్ని మాటల్లో తెలిపోయేవే సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే కొన్ని మూమెంట్స్ అయితే బాగున్నాయి అండ్ ఖచ్చితంగా మూవీ టీమ్ ఫైనల్ అవుట్పుట్ చూసాక చాలా చోట్ల ట్రిమ్ చేయొచ్చు అనే ఫీల్ వచ్చే ఉంటుంది అలా చేస్తుంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుండేది బట్ బాగున్న విషయాలు కూడా ఈ ల్యాగ్లో కొట్టుకుపోయాయి నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్ ఓన్లీ ఫర్ వెరీ ఫ్యూ మూమెంట్స్ సో ఆ ఫ్యూ మూమెంట్స్ కోసం ఎంతసేపు రన్ టైం ఉన్న సినిమాని చూడడం అంటే నేను సజెస్ట్ చేయను సో ఇట్స్ అప్ టు యూ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ మీకు కనుక రివ్యూ వచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ